हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। Yeah.
ఎన్ని మాటలన్నా ఏమనిపోయలే గాని నా ఇంటిలో నచ్చిన పిల్లలు ఉంటావు అన్నప్పుడు తల్లి తల్లి గుండెలు ఊరి పోతే పేగు రోజు పోతావు ఉన్నాయమ్మా ధర్మపతి గారు అమ్మన్నప్పుడు ఎంతో ఆశ అనిపించింది. అరే రే ఊరుకు తురుబాదు పోకపోతే జాగ్రత్తలు వస్తాయి. అప్పుడు బ్రాహ్మణ ఏ వేడి అన్నదమ్మా నాన్నకు ఉందామంటే ఇల్లు తవా అట్లా కాకపోతే ఊరుకు తురుబాదు పోకపోతే జాగ్రత్తలు ఉంటే ఊరు గుడి చేసుకుని నా తరము దార పోసుకుంటా ఎందుకురో విలుసు నానా ఒక్క మాట ఏమన్నావు తుమ్మనగర పోతున్నావు రమ్మంటే ఇటు అత్తనాలు అయినా పోతున్నా గానీ ఊరుకు తురుబాదు పోతూ ఇటువంటి పోకపోన అంత జాగ్రత్తవా పిలగాళ్ళు అన్నం మీద పురుగు నీళ్ల మీద జీలువు నీళ్ల మీద జీవులు కాబట్టి ఉడికిన అన్నం ఉట్టి మీద అన్నం గిట్ట పెడతా ఆశపోతే తుమ్మనగర పోతున్నావు కానీ నీ రాజు రాజ్యం చేసే ఓడినప్పుడు నీ మీద నగలు నాడాడు వండి నీ మీద చూడు సొమ్ము సంబంధం ఎంతో ఉంది అవి నీ మిజరీ అనుకున్నావా ఈ సిక్కర పెట్టు దొంగలాంజే ఈ సిక్కర పెడతావు లేకపోతే ఒంటి మీద చేసుకుందుకున్న అరే సొమ్ములు అన్న తీసి ఆ చూడబెట్టు అన్నప్పుడు సొమ్ము వీర మండవయ్య సొమ్ము వీర దొమ్మయ్యా దాసుకుంట తండ్రి వారు దోసుకుంట దొంగోరి వారు అవసరం ఉంది బంగారం కానీ మనది బంగారం కాదే అవ్వా దాసుకుంటే తండ్రి వారు దోసుకుంటే దొంగోరి వారే అమ్మా పడలేదు ఈ పాడు బాలా
మాయమై వెళ్ళ కనబడకుండా మును ముందు వచ్చిండు పిల్లలకు
అగు అత్తన పడి చెప్పి మధ్య గత్తలు చూడం తోట అడవిలోనా ఇక్కడ ఊపిది పట్టి ఎక్కడికి మందిరించి పుట్టు అని వాక్యం పలికి భూమి మీద పట్టనమ్మా కాదండి అడవిటం అల్లనేది ఎట్టు పుట్టింది అల్లనేది ఎట్టు దాకా ఒక పండుగ చేసిండు శనివాడి ఎప్పుడోల మాయమై వల్ల కనబడకుండా ఎనక నిలబడ్డదేమి పళ్ళు బలాలు తీసుకొచ్చిన ఆడకుంటే పళ్ళు అలమించిన ఆదా మరి మనం మాత్రమే పళ్ళు మాత్రం తినపోతే నేను తినపోతే పిల్లలకు మాత్రం పాలకర పిల్లలు మాత్రం ప్రాణం పోతే నాద అన్నప్పుడు ఏమిరా ఇంతటికి రాదు ఎంతగా వచ్చినమ్మా అడవిలో నదుడు నా యొక్క భార్యకు అన్నం పెట్టిన పాపిష్టవాన్న అయిపోతున్న ఈ పళ్ళు పొలాలు తీసుకొచ్చి నా భార్య ఒకటి అందిస్తానా ఆ చెట్టు వేటి పోతాను రాదు ఈదన మరి రామ అయోధ్య రామ అయోధ్య రామ హరి రామ హరి హరి రామో రామ అయోధ్య రామ కాలి గింజలు నా యొక్క తోడు కొంగుల పోతున్నావా నా దానికి న్యాయం అవునా నేను ఏడు పూతలు ఆ ఏడు మాపలే కడప కన్నం లేదు నాదా ఒంటికి మాత్రం సుఖం లేదు అటువంటి మాత్రమే ఎదుగుడే అఘోరమైన అడవిలో నీతో నేస్తాను నాదా ఈ గింజలు నా కొంగులు ఉంచిన బామాదర బదిలి నా మీద మన్ను పోసుకున్నాను అట్లా దుమ్మోయ్యా నీకు నేను మాత్రమే ఎదుగుడు గింజలు ఎందుకు మాత్రం కొంగుల పోతానే లేదు నిజంగా పళ్ళు పోతాను అన్నాడు ఎన్ని సార్లు వెంపినా తన భార్య చూడు కొంగులు ఉన్న మాత్రం గింజలే కనబడుతుంది తన భార్యకు ఆ రాదు ఏం చిత్రం అని ఈ ఆస్తికి వచ్చి అటువంటి చెట్టు దిగండు బామాదరాపతి దేవి మునుముందు అఘోరమైన అడవిలోనా అటువంటి మన జీడి పనులు జీలిక పనులు ఎన్నో పలములు ఉంటాయి పనులు తిని తమ ధార పోసుకుంటామని రాదు మాత్రం భార్య పిల్లలు తీసుకోమని అఘోరమైన అడవిలోన అడవిలోన వస్తాడు అడవిలోన మాత్రం తీర
ఒక్క మాత్రమే చూడు, చెట్టు మాత్రం పనులునే పనులు వేసుకొని తన భార్య మాత్రం కొంగుల పోతాన పనులు తినుకుంటా అడవిలోన వాళ్ళు ఇక్కడ ఉందని వీరి సంగతి ఇక్కడ ఉన్నదా? అరే మళ్ళీ ఏమి మరి ఎట్లా ఉన్నదమ్మా? మాత్రం బతుకు బంగారం ఎండియకుండా పదార్థం ఉన్నదైన సంతానం లేక సగల బాధపడతాడు. మరి పెదవారిని కళ్యాణం చేసుకున్నాడు, అటువంటి మాత్రం 12 ఏళ్ళు మాత్రం సంతానం కొరకు సగల బాధపడతాడు. నాదా నాకు సంతానం అయితేనేదని బాధపడుతున్నావా? మరి పరాయి ఆడి మాత్రమే నదుడే, మరి నా ఇంటికి వచ్చిన మాటకుంటే నన్ను మాట నాకు బాధ. నా తోడబెట్టి చెల్లెలున్నది, మా చెల్లె పేరు మాత్రమే నదుడు చిన్నప్పుడు పేరు పెట్టుకున్న మా అవ్వయ్య. నా చెల్లెకు నీకు లగ్నం చేస్తానే కాళ్ళు దుక్కి భర్తకు మాత్రం కళ్యాణం చేసింది. ఎవరు పెద్ద మాత్రమే నదుడు తన భార్య. అవు ఇంట్లో ఇద్దరు భార్యలు ఉండగా రాదు ధనం ఎంత ఉన్నది, ధాన్యం ఎంత ఉన్నది ఎరుకువానికి. మరి ఆ ఎరుకువాడు ఏమన్నాడు? మరి వాళ్ళు ఎంత ఉన్నా గాని కులవృత్తి మా కూడా గువ్వల సిన్ను అన్నాడు. ఎవరి కులవృత్తి వాళ్లే. మరి అయ్యా మరి ఈ రోజున అడుగు పోతా, షికారి పోతా, షికారి పోయి ఏదన్నా కమదునో, మరి ఏదన్నా మాత్రం నేను చూడే, మరి కుందేళ్ళనో ఏదన్నా వాటికే చేయాలా మాపడికి మరి కూర తెచ్చుకుంటా. మరి ఇంట్లో కలిసి రచ్చగల నా భార్య దగ్గర పోయి భార్యలు అడిగినాకనే పోతా అడుగుబేటి, కాని ఎడకలిసి నన్నా భార్య బేటి పోతాను అని. అరే రే రే ఆ రోజు వెళ్ళిపోతాడు రాయన బామరావే బామా బామనే పోషమ్మ బామరావే బామా బామనే పోషమ్మ బామరావే బామా బామనే పోషమ్మ బామరావే బామా బామనే పోషమ్మ చెరు వెట్టి పెట్టబారేను ప్రేమతో పోషమ్మని ఎప్పుడు విడిచిను వీళ్ళ పోషమ్మ ఇటువంటి మా ఇంటిలోనే ఉన్నది అయ్యక అప్పుడన్నా చూడు Yeah.
అంటే గుణమున్నా అన్నట్టు మిర్పిల్ అంటే అగిపుల్ ఉన్నా అంటున్నా ఓ నవలుడు నడులు అంబేద్కర్ బొమ్మ ఉన్నట్టున్నాయ్యా అంటే అసలే ముందుమా మనకొరకు మా అక్కనే పిలుస్తాను నేను వద్దా వేసుకుంటే వేసుకుంటే మంది చూడు నాయన మా నోవే పడుతుంది అయినా చూడు ఆడదానికి కాకపోతే నైట్ వేసుకుంటే అందరు వేసుకోండి నువ్వు వేసుకున్నావు ఆడదానికి నైట్ వేసుకుంటే కుసుండ రేవు గుర్తుండాన్ని మాయర్కే పిచ్చోడా వీళ్ళెవరంటారు అక్కయ్య వెళ్ళారు అక్కయ్య వెళ్ళాలి వీళ్ళు ప్రేమించింది పెళ్లి ఆయన ఎంత ప్రేమించిందో అంత కరవ్ అయింది ఎందుకంటావు సంతానం కలగలే సంతానం కలిగిన సకల బాధపడితే దీని చేయాలనికేనా అయ్యన మీద బాధపడతా మా చెల్లెలు ఇచ్చి లగ్గం చేస్తాను చెల్లెలు ఇచ్చి అన్నమాట తప్పకుండా లగ్గం చేసింది ఇక దీంతో కొన్ని నెలలు ఉన్నా ఈ సంతానం కాలే ఇద్దరు మధ్యలో దేవుడికి ఇట్టున్నా ఈమెనా పెద్ద భార్య ఈమెనా చిన్న భార్యరా అరే నీ పెద్ద భార్య చూడబోతున్నా మంచిగానే ఉన్నది మరి చిన్న భార్యకు ముంగట ఒక్కటే ఉన్నది ఇంకొకటి ఏమైంది కొరకి కాలవిన ఎలవిన ఎక్కడ తరేరా ఒక్కడంటే నీ గుంజిగా ముంగట కనబడలే ఇంత తాటికే అంత అంటే దానికి ఆఫీస్ గురంకుమడైంది రజ కొరకు నీ కొడుకున్నట్టే స్టార్ట్ వస్తుంది బంగారు కత్తని మీద పోసుకుంటా ఉడుకు నీళ్ళకి ఇల్లు కాలుతాయా వాడు అన్న మాట వాడు బాధపడతావా ఏం బాధపడ అసలు బాధపడకు అసలు పడ ఎద్దు ఉన్నట్టుండని అట్నే ఏం అయ్యో చిక్కుడుగా చిక్కుడు ఏమి పెడతాం అంత గట్టి కథ కాదా అందులో సట్ట కథ ఉండదా ఉంటది సట్టకాయ ఉంటది సట్టకాయ అనుకో ఇవాళ ఎందుకో పిలిచి వాటవా నేను చూడే షికారి పోతాన్నా నీ వచ్చే వరకు మాల్ మసాలా నూరు రెడీ పెట్టుది షికారి పోతాను షికారి పో బేకరాయి రాకు ఉరికేదాన్ని కొట్టకు సచ్చిందండి చేతులు రా ఏమంటారు పోకు అక్కడ పోగి బేకారు కాయ రాకు ఉరికేదాన్ని కొట్టకు సచ్చిందాన్ని దేకు పుట్టి చేతిలో రా ఇది మాట చూసినవా అయ్యా నువ్వు సికారు పోతాను సికారు పోయి బేకారు కాకు ఉరికిందాన్ని కొట్టకు సచ్చిందాన్ని ఇంటికి దేకు ఆ మాపడికి కూర లేక వట్టిగా ఇంటికి అట్టి చేతులు రాక మరి ఏం కావచ్చు మరి ఏం తేవాలి మరి గువానే గువ అయితే ఉరకదా అది రెప్పల చినేసిపోతుంది చచ్చిపోద్దాన్ని ఉరికితే కొట్టవా మరి కుందేలా కుందేలు ఉరకదా కుందేలు పోతుంది అది కాశగంట కూడా అది పోతుంది అది పోతుంది మరి నీళ్ళలో చేప చేప నీళ్ళలో దొరుకుతా వల దొరుకుతుంది సచ్చిన సావాలి అది వలెత్తే గటకథ చనిపోతుంది చచ్చిపోతుంది నీళ్ళలో ఉంటేనే నీళ్ళలో ఉంటే జీవాది గటకెత్త చనిపోతుంది మరి ఏంటిది ఇది ఏంటిదే నాకు అర్థమైతే మా సంగీత అడుగు దానికి ఏరుక అది చెప్పింది వాడు దానికి ఏరుకుంటాయి బుజ్జి లేదు గద్దెత్తలేదనా ఏంటిదే దుకాణం అండి కోడిగుడ్లు కోడిగుడ్లు ఈ వాడపంట పోయి ఆ వాడపంట వచ్చి నాలుగు కోడిగుడ్లు పట్టుకరా ఆమ్లెట్ వేసి నేను వచ్చేసి ఆడిపోతాను ఏం గుడ్లు లేవు గారు రెండే గుడ్లు ఉన్నాయి ఇంత మొన్న వరకసే పెట్టిన మీకు తెలియదు ఆ రెండు గుడ్లు నువ్వు ఒకటి తిను ఇక దీనికి రెండు గుడ్లు మొగని పెట్టక తింటా అరే వాడన్నా ఫస్ట్ మొగని పెట్టాక ఆడు తినాలి ఆడ వెనకటోళ్ళు ఏం చేస్తారు అంటే మొగనికి అన్నం పెట్టాక మొగోడు తింత ఇరిసి పెడితే అన్నం ఇంత అన్నం వేసుకొని తిని మొగోడు తిన్న పల్లె అడిగి పారమొత్తురు లేదు మొగోడు బాయికాడు పొందుతారు మటన్ తీసుకుని దగ్గర ఉడికించుకొని కైమ కొట్టించుకొని దగ్గర ఉడికించుకొని మాల మసాలు గట్టిగా పెట్టుకుని అనుకొని తిని బీపీ అనుకొని తిని ఆ మొగడ చోరు తిని గిన్నె పోరేస్తారు దాన్ని పోరేస్తారు ఏర్పడకుండా అట్లాంటి వాళ్ళ మొన్న గిట్లే చేసిర్రే అరే గుట్ట గుట్ట తిరిగి ఎక్కువ చెప్తే ఎక్కువే మాట్లాడవు అడిగి అడగదు
దంగ బాగా చూడు దంగ లాపితే లోపల నైట్ పర్రం ఉంటది అదే మళ్ళీ ఇక్కడ దేవా ఇంకోటి నైట్ తెస్తానికి ఉంటది నేను మీద అమ్మన్నవయ్య కానీ అయ్యా మీరు అంపాటకం ఎంత ఎందుకు సిగారు పోతానంట పోయి నేను నువ్వు దుప్పును కొండ కొట్టి పొందుకొని రాపు అరే రే రే మరి ఇప్పటికే అప్పటికే చూడు ఇద్దరు వెళ్ళాలకు ఇవ్వరం గొప్పది ఉండాలి దున్నపోతు రేపసం వాడికి నేను నోరు పెద్దగా ఉండాలి పల పల పొలెలి అయ్యా మరి ఆనాడు చూడే ఇద్దరు బాలలు చెప్పుకుని ఎరకలే చిన్న బావలారా నేను ఏ కొండ కన్నా పోయి ఏ షెట్టు కన్నా మాత్రమే చూడు అటువంటి గూడు పెట్టుకుని గూళ్ళ ఉన్న పిట్టలు పట్టుకొని ఆ పిట్ట చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.